జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ అధ్యక్షన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. కోవిడ్ మూడో వేవ్ లో పిల్లలపై ప్రభావం చూపనుందనే సంకేతాల నేపథ్యంలో విజయనగరం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. కోవిడ్ మూడో వేవ్ ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వైద్య నిపుణులు, జిల్లా అధికారుల నుంచి సూచనలు, సలహాలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై వైద్యులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు 4.82 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఒకవేళ వస్తే ఏ విధమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి అనేటటువంటి అంశం మీద ఇవాళ సంబంధించిన శాఖల వారితో అలాగే వైద్య నిపుణులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మరి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి కింద స్థాయి అంటే ఇక చిల్డ్రన్ గ్రూప్ కూడా వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ చిల్డ్రన్కి థర్డ్ వేవ్లో ఎఫెక్ట్ ఎక్కువైతే ఏ రకంగా మనం దాన్ని ఎదుర్కోవాలి అనేటటువంటి అంశంలో ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్స్ చాలా మంచి వ్యాలిడ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్లో ఒకటి సర్వేకి సంబంధించినటువంటి అంశము, రెండు టెస్టింగ్కి సంబంధించిన అంశములు, మూడు అవేర్నెస్కి సంబంధించిన కమ్యూనిటీ అవేర్నెస్ సంబంధించినటువంటి అంశాలు, నాలుగు క్లినికల్ మేనేజ్మెంట్కి సంబంధించింది, దానికి కావాల్సిన మెన్ అండ్ మెటీరియల్ హెచ్ఆర్ పార్ట్కి సంబంధించినటువంటి అంశాలు, ఐదు శిక్షణలకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు ఉండేటటువంటి ఉద్యోగస్తులకి అలాగే ఆరోగ్య శాఖల వారికి ఏ రకమైనటువంటి శిక్షణలు ఏర్పాటు చేయాలి అనేటటువంటి అంశాలు, ఇది కాకుండా ఏ రకమైనటువంటి ప్రొఫెషనల్ టీమ్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి, అలాగే రిపోర్టింగ్కి మానిటరింగ్ మెకానిజమ్స్కి కంట్రోల్ రూమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి పలు అంశాల మీద మరి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఏ రకమైనటువంటి